మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చరంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు కైలాస్ సత్యార్థి ఫౌండేషన్ సహకారంతో కార్పెట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కోఆర్డినేటర్ సక్రుభాయి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూలై 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటుందన్నారు. మానవ అక్రమ రవాణా బాధితుల పరిస్థితి గురించి వివరించారు. మానవ అక్రమ రవాణా బాధితుల హక్కుల ప్రచారం, వారికి రక్షణ కల్పించడానికి ప్రతి ఏటా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రాజెక్టు కోఆర్డినేటర్ సక్రుభాయి, సంస్థ ప్రతినిధులు నాగేంద్ర, మమత, సంధ్య, సత్యనారాయణ, దుర్గమణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.